లగచర్ల ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం. ప్రధాన నిందితుడు సురేష్ కోసం గాలింపు. కడప జిల్లా విజయదుర్గా దేవిని గ్లోబల్ స్టార్ రామ్చరణ్ దర్శించుకున్నారు. ఆలయానికి వెళ్లిన రామ్చరణ్ కు ఆలయ అర్చకులు పూటకుబ్బంతో స్వాగతం పలికారు. అనంతరం అమీర్ పీర్ దర్గాకు వెళ్లనున్నారు. అమీర్ పీర్ దర్గాలో ముషాయిరా కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్చరణ్ పాల్గొంటున్నారు. కడప ఎయిర్పోర్ట్ కు చేరుకున్న గ్లోబల్ స్టార్ రామ్చరణ్ కు అఖిల భారత చిరంజీవి యూత్ అధ్యక్షుడు రమణ స్వామినాయుడు, జనసేన పార్టీ జిల్లా కన్వీనర్ సుకర శ్రీనివాస్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతశెట్టి రాఘేంద్ర గణ స్వాగతం పలికారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి సాధారణ భక్తులకు పెద్ద పీఠం వేయాలని పాలక మండలి సమావేశం నిర్ణయించింది. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన బాకీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. శ్రీవారి ట్రస్ట్ రద్దు చేయాలని నిర్ణయించారు. దేవలోకల్లో ముత్తాజ్ హోటల్ నిర్మిస్తున్న 20 ఎకరాల స్థలాన్ని తమకి అప్పగించాలని టీటీడీ బోర్డు ప్రభుత్వాన్ని కోరింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి సమీపంలో ముత్తాజ్ హోటల్లో నిర్మాణం అనుమతి రద్దు చేయాలని టీటీడీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆధ్యాత్మిక క్షేత్రం వద్ద హోటల్స్ రిసార్ట్లు ఎలా కడతారని టీటీడీ బోర్డు ప్రశ్నించింది. గత ప్రభుత్వ నిర్ణయంపై టీటీడీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సమీపంలో హోటల్స్ నిర్మాణంపై 2 రోజుల క్రితం ప్రైమ్ నైన్ న్యూస్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ప్రైమ్ నైన్ ఎఫెక్ట్ తో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఛార్జీల సవరణ బిల్లుని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సభ్యులు ఏపీ శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు. ఈ బిల్లుని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టారు. 45,000 కోట్ల రూపాయలని తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలకిచ్చామని ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ రోజు ట్రూ ఆఫ్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఏం వచ్చిందని బొత్స నిలదీశారు. ఇక ప్రజలపై భారం మోపే బిల్లును వ్యతిరేకిస్తున్నామన్న బొత్స తాము వాకౌట్ చేస్తున్నామని ప్రకటించారు. లగచర్లకు వెళ్తున్న బీజేపీ నేతలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీలు డీకే అరుడ, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల వెళ్తున్న వీరిని మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి రాజ్సింగ్ పిఎస్ కు తరలించారు. అరెస్టుపై ఎంపీ డీకే అరుడ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేని అసమర్థుడు సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఓ చేతకాడి దద్దమ్మ అంటూ విరుచుకుపడ్డారు. పాలన చేతకాకే తమరు అడ్డుకుంటారా అని డీకే అరుడ మండిపడ్డారు. ఏపీలో నేరాలపై శాసనమండలిలో చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేట్ పెరిగిందని వైసీపీ నేతల ఆరోపణలకి హోంమంత్రి అనిత సమాధానం చెప్పారు. గతంతో పోల్చితే క్రైమ్ రేట్ తగ్గిందని హోంమంత్రి తెలిపారు. దిశ చట్టానికి చట్టబద్ధత లేదని ఆమె తేల్చి చెప్పారు. నిర్భయ చట్టం అమల్లో ఉన్న దిశ అని లేని చట్టాన్ని తీసుకొచ్చారని అనిత ఫైర్ అయ్యారు. ఇక రేప్ ఘటనలకు రాజకీయం చేయొద్దన్నారు. విశాఖ డైరీలో పలు అక్రమాలు జరుగుతున్నాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. రైతుల నుంచి పాలను తక్కువ ధరకి సేకరించి అధిక ధరలకు అమ్ముకుంటూ రైతులకు మాత్రం అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు అందించే పాలకు గిట్టుబాటు ధర కల్పించాలని, విశాఖ డైరీలో జరిగే అక్రమాలపై విచారణ జరిగిన కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యన్న డిమాండ్ చేశారు. తెలంగాణలో హైకోర్టులో వైఎస్ వివేక హత్య కేసు విచారణ జరిగింది. ఈ కేసులో ఉమాశంకర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం పులివెందుల పిఎస్లో హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని స్పష్టం చేసింది. వివేక హత్య కేసులో ఏత్రిగా ఉమాశంకర్ రెడ్డి ఉన్నారు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలకు సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. 3:58 పాటు ఉన్న ఈ ఫుటేజ్ లో బోరుగడ్డ బయ్యా ఒక టీ అని ఆర్డర్ ఇవ్వడం, కానిస్టేబుల్ కొన్ని సెకండ్లలోనే తీసుకొచ్చి ఇవ్వడం, మరో కానిస్టేబుల్ వచ్చి కాసేపు మాట్లాడడం ఈ వీడియోలో కనిపించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది. వ్యూహం సినిమా విడుదల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్టులు పెట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది.
రక్షణ కల్పించాలన్న వర్మ తరపు న్యాయవాది అభ్యర్థనని హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్టు చేస్తారు అన్న ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇటువంటి అభ్యర్థన కోర్టు ముందు చేయొద్దని న్యాయమూర్తి స్పష్టీకరించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించారని నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని మొత్తం 5 కేసుల్లో కేసులు నమోదయ్యాయి. నటుడు పోసాడి కృష్ణమురళిపై ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. ఉద్దేశపూర్వకంగానే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. గత నెల 9వ తేదీన కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెడుతున్న కూటమి నేతలు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తిరుపతిలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. పాకిస్తాన్లో మన హిందూ సోదరి బలు మతోన్మాదుల దారుణాలకు బలి అవుతూ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్లో హిందువుల దుస్థితి గురించి ఇలాంటి వార్తలు చూసిన ప్రతిసారి తనకు చాలా బాధ కలుగుతుందని ట్వీట్లో పేర్కొన్నారు. హేమ వెంటిల ఆత్మల కోసం కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారంటూ ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. వికారాబాద్ జిల్లా లగచర్ల కలెక్టర్పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సురేష్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సురేష్ను ఉద్దేశపూర్వకంగానే దాచి ఉంచారని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో 25 మంది రిమాండ్లో ఉన్నారు. లగచెలలో కలెక్టర్పై దాడి ఘటనలో డీఎస్పీపై బదిలీ వేటుపడింది. పరిగి డీఎస్పీ కరుణాకర్ సాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిగి కొత్త డీఎస్పీగా శ్రీనివాస్ నియామకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్స్ వారు పీక్స్ కు చేరుకున్నాయి. బీఆర్ఎస్ నేతల విమర్శలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయుడు రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వాళ్ళకి సిగ్గుశరం లేదు అంటూ మండిపడ్డారు. మహిళలను రెచ్చగొడుతున్నారు. కలోజీ కళాక్షేత్రం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తుంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. దమ్ముంటే చర్చకు రావాలని రాజేందర్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా ఫ్యాక్టరీ వివాదంపై లగచెర్ల బాధితులు రైతులు ఢిల్లీలో పలు కేంద్ర విభాగాలకు ఫిర్యాదు చేశారు. రైతులను అన్యాయంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్తో పాటు హ్యూమన్ రైట్స్ కమిషన్లను కలిశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. అదే రోజు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. వేములవాడ పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్ ద్వారా సీఎం ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వేములవాడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జైలుకు బీజేపీ ఎంపీల బృందం చేరుకుంది. ఎంపీ డీకే అరుడ ఆధ్వర్యంలో ఎంపీలు ఈటల రాజేందర్, విశ్వేశ్వర్రెడ్డి సంగారెడ్డి జైలుకు వెళ్లారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారితో బీజేపీ ఎంపీలు ములాఖాత్ అయ్యారు. అనంతరం సాయంత్రం దుత్యాల మండలం లగచర్ల గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా ఇస్తున్నారు. వరంగల్ జిల్లా బాబుడూర్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు మోక్షం లభించింది. రైతుల భూసేకరణకు 205 కోట్ల రూపాయల నిధులు విడుదలపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ కడియ కావ్య, ఎమ్మెల్యేలు నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, రాయిడి రాజేందర్ రెడ్డి సభరాల్లో పాల్గొన్నారు. వైసీపీ అనుకూల మీడియా విమర్శలకు ఆర్ఆర్ రోహిత్ ఘాటైన సమాధానమిచ్చారు. చంద్రబాబు సోదరుల మధ్య వివాదం అంటూ వైసీపీ అనుకూల మీడియా విమర్శలు చేసింది. దీంతో పెద్దనాడ చంద్రబాబు అన్నయ్య లోకేష్లకు కృతజ్ఞతలు చెబుతూ ఆర్ఆర్ రోహిత్ లేఖ విడుదల చేశారు. కష్టకాలంలో చంద్రబాబు లోకేష్లు అండగా ఉండదుకు నారా రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. గరుల శాఖ మాజీ ఎండీ వెంకటారెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. గత ప్రభుత్వంలో గల్ల శాఖకు సంబంధించి టెండర్లు, ఒప్పందాలు, ఏపీ ఎంఏసీ నిబంధనలు, ఆపరేషన్స్, ఇసుక తవ్వకాల్లో భారీగా అవినీతి, అవకతవకలకు వెంకటారెడ్డి పాల్పడ్డారని అభియోగాలు రావడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాచేరు మండలం గణేష్ గడ్డ ఆలయం వద్ద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం గణేష్ గడ్డ ఆలయం వద్ద సంగారెడ్డి వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వెంకటాపతి కాలనీలోని ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య యత్నం చేశారు. వెంటనే వారిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. హాస్టల్ వార్డెన్ రాణి వేధింపులతోనే సరిత, అఖిల ఆత్మహత్యకు ప్రయత్నించారని విద్యార్థినీలు చెబుతున్నారు. భోజనం బాగోలేదని పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినందుకు హాస్టల్ వార్డెన్ ఏదో ఒక వంకతో టార్చర్ పెడుతుందని చెప్పారు. ఇక దీనిపై 2 రోజుల క్రితం విద్యార్థినీల తల్లిదండ్రులకు పోలీసులు ఫిర్యాదు కూడా చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినీలు ఆత్మహత్య యత్నంకు పాల్పడడంతో హాస్టల్ను పరిశీలించారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విద్యార్థులను జీజీహెచ్లో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. హాస్టల్లో తగిన సౌకర్యాలు లేవని లక్ష్మీనారాయణ విద్యార్థినులు వినతి పత్రం అందించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బియాపూర్లో పీఎస్ పరిధిలో 17 ఏళ్ల బాలిక ఐశ్వర్య హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఐశ్వర్యని చంపింది ఆమె స్నేహితుడు చింటూ అది అతని స్నేహితుడేనని పోలీసుల విచారణలో తేలింది. హత్య కేసు వివరాలను బియాపూర్ సీఐ క్రాంతి కుమార్ వెల్లడించారు. గతంలో ఓ దొంగతన కేసులో నిందితుడిగా ఉన్న ఉపగుడాకి చెందిన బ్యాండ్ ప్లేయర్ చింటూకి హతురాలు ఐశ్వర్యకి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడిందని సీఐ తెలిపారు. నిజామాబాద్ నగర మేయర్ రీతూ కిరణ్ భర్త దండు శేఖర్ పైన ఓ ఆటో డ్రైవర్ దాడి చేశాడు. ఇడుప రాడుతో శేఖర్ పై దాడి చేసి అనంతరం అక్కడి నుండి ఆటో డ్రైవర్ రసూల్ పరారయ్యాడు.
శేఖర్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతడి ఆసుపత్రికి తరలించారు. 100 గజాల స్థలం విషయంలో ఈ వివాదానికి కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అసెంబ్లీకి రావాలి అంటే ఒక చిట్కా ఉందని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రోజుకో గంట జగన్ కు మాట్లాడేందుకు సమయం ఇస్తే ఆయనే అసెంబ్లీకి వస్తారని చిట్చాట్ లో తెలిపారు. జగన్ మినహా మిగతా వారు ఎవరూ మాట్లాడడం అతనికి ఇష్టం ఉండదని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అందుకే అసెంబ్లీకి రావడం లేదని, ఇంకొకరిని రానివ్వడం లేదని ఎద్దేవా చేశారు. స్టేషన్ గనుపూర్లో కడియ శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. నిన్న ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియ శ్రీహరి చేసిన సవాళ్లు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్వీకరించారు. కడియ శ్రీహరి దళిత ద్రోహి అని, స్థానికేతరుడని రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ గనుపూర్ నుండి కడియ శ్రీహరిని తరిమి కొట్టే వరకు నిద్రపోరు అని ఆయన శపథం చేశారు. అలాగే శ్రీహరి చేసిన అవినీతి చిట్టా మొత్తం బయట పెడతారని, వదిలే ప్రసక్తి లేదన్నారు. వరంగల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా శక్తి సభ పెట్టడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ విమర్శలు ఎక్కుపెట్టారు. మహిళలను మోసం చేసిన ప్రభుత్వం వాళ్ల పేరిటే సభ పెట్టడంతో నమ్మొస్తుందన్నారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, తుల బంగారం, గ్యాస్ సబ్సిడీ, స్కూటీలు వంటి హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ మహిళలకు అందించిన పథకాలని ఎగనామం పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై కక్ష కట్టి నిందలు మోపాలని, కొంతమంది అధికారులపై దాడి చేసేలా ప్రజలను రెచ్చగొట్టారని ఎమ్మెల్యే మామిడాల యశస్విని ఆరోపించారు. అధికారులపై దాడికి ప్రోత్సహించిన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను త్వరలోనే నెరవేరుస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కొరడా జుల్పిస్తోంది. వందనపురి కాలనీలోని 848 సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. రోడ్డును ఆక్రమించి కట్టిన ఇళ్ల నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. క్రీడల్లో పాల్గొంటే శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయుడు అన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆటలు ఆడాలన్నారు. పాలకొల్లు కాస్మో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో చెరుకూరి బుద్ధావతారం రాజు స్మారక ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ లో పోటీలు, బహుమతులు, ప్రధానోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు మంత్రి నిమ్మల బహుమతులను అందజేశారు. లగచెరలో ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా భూసేకరణ చేపట్టడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మిరెడ్డి వీరభద్రం మండిపడ్డారు. ఏకపక్షంగా ప్రభుత్వం భూసేకరణ చేయాలని చూస్తుందని ఆరోపించారు. భూసేకరణకి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. దాడి తర్వాత లగచెర్ల జైలులా అయిందని అన్నారు. ఈ నెల 21న లగచెర్ల ప్రాంతానికి వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇస్తామని తమ్మిరెడ్డి చెప్పారు. ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ను లగచెల్ల ఫార్మా బాధిత కుటుంబాలు కలిశారు. ప్రభుత్వం పోలీసుల దుశ్చర్యలపై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎంపీ బాలోతు కవిత తదితరులు హెచ్ఆర్సీని కలిసి సమస్యపై వివరించారు. అనంతరం మాట్లాడిన బీఆర్ఎస్ మహిళా నేతలు రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ అరెస్టు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంఘ సంస్కర్త కవి గాయకుడు శ్రీ 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 గురు కనకదాసు జయంతి సందర్భంగా ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు ఆయన చేసిన కృషి
మరవలేనిదని ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు. కర్ణాటకలో జన్మించిన రాయలసీమలోని కుల వ్యవస్థ అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త కనకదాసు అని గుర్తు చేశారు. కనకదాసు బోధనలు సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపించేందుకు ఉపకరిస్తారని, అందుకే కనకదాసు జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడిని తెలంగాణ సమాజం అంతా ఖండిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని వెళ్లిన మాజీ మంత్రి కేటీఆర్ ఆనాడు నేరెళ్లలో దళితుల మీద జరిగిన దాడిపై ఎస్సీ కమిషన్ కు ఎందుకు నివేదిక ఇవ్వలేదని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. లగచర్ల దాడిని కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. రోగులకు పెట్టే భోజనంలో కాంట్రాక్టర్లు కోతలు విధిస్తున్నారని, ఆసుపత్రి మెనూ ప్రకారం అందించాల్సిన భోజనాన్ని అందించడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్లక్ష్యాన్ని చూపిస్తూ కాంట్రాక్టర్లు అరకొరగా తయారు చేసిన భోజనాన్ని పేషెంట్లకు అందిస్తున్నారని బయటపడ్డారు. ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం తమకు భోజన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని అంగరాజుపల్లి గ్రామంలో ఇసుక దోపిడీ జరుగుతోంది. అర్ధరాత్రి గోదావరి నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అర్ధరాత్రి మాటు వేసిన పోలీసులు 3 ట్రాక్టర్లను పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 20 ట్రాక్టర్లు ఇసుక డబ్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. జగిత్యాల జిల్లా కొరుట్లలోని 3 పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైంది. ఈ నెల 14 సాయంత్రం నుంచి కేలేటి మహితశ్రీ తన 3 పిల్లలు విఘ్నశ్రీ విఘ్నేష్ వేధాలను కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్లో మహితశ్రీ అత్త లక్ష్మి ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివాహిత మిస్సింగ్ అయిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక మరో వ్యక్తితో వెళ్లిపోయిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు కొనసాగుతున్నాయి. డివిజన్ ఆలస్యమైన అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం లేదు. పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడిన దివ్యాంగ అభ్యర్థులను కాగజ్ నగర్ ఎస్ఐ దీకొండ రమేష్ మానవతో చాటుకున్నారు. వారిని పరీక్షా కేంద్రానికి తీసుకుని వెళ్లారు. ఆటోలో తీసుకుని వెళ్లగా మరికొంతమందిని పోలీస్ వాహనంలో పరీక్షా కేంద్రాలకు తీసుకుని వెళ్లారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఎస్ఐ దీకొండ రమేష్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు. నంద్యాల పట్టణంలో అమ్మవారి సాల వద్ద ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో నూతన వధూవరులు సిద్ధార్థ శ్రీలేఖ రక్తదానం చేశారు. ఇందులో 30 మంది రక్తదాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షులు ఫణీంద్ర తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ పరిశుద్ధ నిర్వాహంలో అలసత్వం వహిస్తున్న దేవస్థాన అధికారులు సిబ్బందిపై జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్తీక మాసం 3 సోమవారం కావడంతో భీమేశ్వర స్వామి ఆలయాన్ని కలెక్టర్ సందర్శించారు. అనంతరం ఆలయంలో జిల్లా కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి
రైల్వే ఐజీ ఈశ్వరరావు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని బొక్కలు చెల్లించుకున్నారు. దర్శనమనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో ద్రాక్షారామం శ్రీ బారిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే ఆలయానికి వచ్చి సప్త గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల పంచాక్షరి నామంతో ఆలయం మారుమ్రోగింది. మహిళలు అరటి డొప్పలపై దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు శివకోటిలోని మంగేర గంగయ్య కాపు కళ్యాణ మండపంలో కాపు వరస వారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. వరుసగా 17వ సారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జనసేన నాయకులు కల్వకొరడు తాతాజీతో పాటు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేలాది మంది కాపులు సందడి చేశారు. విందు వినోద కార్యక్రమంలో వనభోజన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా బొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లోని కార్తీక మాసం సందర్భంగా యాత్రికులు భక్తులు సందడి చేస్తున్నారు. కార్తీక మాసంలో సముద్ర స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. ప్రజలు సముద్ర స్నానాలు వరభోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. యాత్రికులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారని యాత్రికులు తెలిపారు. ప్రభుత్వం ఈ బీచ్ని అభివృద్ధి చేస్తే ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తయారవుతుందని యాత్రికులు భావిస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్గా సిహెచ్ నాగరాజు విధులు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలో నాగరాజు విశేష ప్రతిభను కనబరిచారు. వెస్ట్ బెంగాల్లో రిన్యూ కూచ్ బీహార్ స్టేడియంలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో నాగరాజు ప్రతిభ చూపి చీరాల పోలీస్ డిపార్ట్మెంట్కు మంచి పేరు తెచ్చారన్నారు. నాగరాజుకి పలువురు అధికారులు తోటి సిబ్బంది అభినందనలు తెలిపారు. నెల్లూరు జిల్లా చిల్లకూరులో అధికారులు నిర్లక్ష్యం బయటపడింది. 11 గంటలు అవుతుందా ఉదయం 11 గంటలు అవుతుందా తహసీల్దార్ కార్యాలయంలో ఓవీఆర్ఓ ఓ ఏఎస్ఓ మరో ఇద్దరు సిబ్బంది తప్ప ఎవరూ కార్యాలయంలో లేరు. దీంతో తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు వచ్చిన పలువురు ఆర్జీదారులు కార్యాలయంలో సిబ్బంది లేకపోవడంతో చెట్ల కింద నిరీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టా రాజ్యాంగా వ్యవహరిస్తున్నారని ఆర్జీదారులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్యాలయంలో సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టును రామగుండవ్ సిపి శ్రీనివాస్ తనిఖీ చేశారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద గత రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ నెల 20వ తేదీన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లుగా సిపి శ్రీనివాస్ తెలిపారు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయిన వృద్ధురాలిని నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలీసులు కాపాడారు. ముష్టిపల్లి గ్రామానికి చెందిన కాదరబారే వృద్ధురాలు బహిర్భూమికి వెళ్తున్న సమయంలో కాలుజారి బావిలో పడిపోయింది. కేకలు వేయడంతో బాధితురాలు అటుగా వెళ్తున్న పోలీసులు గమనించి బావిలో పడిన వృద్ధురాల్ని కానిస్టేబుల్ మౌలాలి హోంగార్డ్ చక్రపాణి ప్రాణాలతో కాపాడారు.